బీసీ నేత ఆర్ కృష్ణయ్య జగన్మోహన్ రెడ్డికి వెన్నుపోటు పొడిచి ఉండవచ్చు, కానీ ఆర్ కృష్ణయ్య అయితే తన జీవితాంతం జగన్ ఫోటోని అయితే తన ఇంట్లో పెట్టుకోవాలి. ఎందుకంటే ఈరోజు బీజేపీ తరఫున ఆయన్ని రాజ్యసభకు అభ్యర్థిగా ప్రకటించారు. ఏది ఏపీ నుంచి కూటమి తరఫున అనుకోవచ్చు, బీజేపీ కోటాలు. కానీ ఈ పరిణామం ఎలా జరిగింది? ఒకవేళ జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ఆర్ కృష్ణయ్య పేరును కన్సిడర్ చేసి ఉండకపోతే, రాజ్యసభకు పంపి ఉండకపోతే, ఈరోజు బీజేపీ కావచ్చు, టీడీపీ కావచ్చు, జనసేన పార్టీ కావచ్చు, కనీసం ఆర్ కృష్ణయ్యని పరిగణలోనికి తీసుకునేదా రాజ్యసభకు, అందులో ఏపీ కోటా నుంచి. ఆర్ కృష్ణయ్య తెలంగాణకు సంబంధించిన వ్యక్తి, ఏపీలో కూడా అనేక మంది బీసీ నాయకులు ఉన్నారు. అయినప్పటికీ కూడా ఆర్ కృష్ణయ్య బీసీల కోసం విస్తృతంగా పోరాటం చేస్తున్నారు. ఆయన ఒక రాష్ట్రానికి ఒక ప్రాంతానికి పరిమితం చేయడం కరెక్ట్ కాదన్న ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి రాజ్యసభ సీటు ఇచ్చారు. తీరా గెలిచే వరకు జగన్మోహన్ రెడ్డి వైపు ఉండి అధికారంలో ఉన్నంతకాలం ఓడిపోయిన వెంటనే వదిలేసి నాకు ఉద్యమాలు ముఖ్యమంటూ వెళ్ళిపోయారు ఆర్ కృష్ణయ్య. మరి ఉద్యమాలు ముఖ్యమన్న ఆర్ కృష్ణయ్య మరి బీజేపీ నుంచి ఎలా తీసుకున్నారు రాజ్యసభ సీటు? ఎలా తీసుకుంటున్నారు? వైసీపీ తరఫున ఉంటే రాజ్యసభ సీటు ఏమన్నా చేదా? బీజేపీ తరఫున ఉంటే ఏమన్నా అనుకూలంగా ఉంటుందా? బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది. ఎప్పుడైనా కూడా ఒక ఉద్యమ సంఘానికి సంబంధించి ఒక సామాజిక వర్గం కావచ్చు, ఒక బీసీ నాయకుడు అయిన వ్యక్తి పోరాటం చేయాలంటే ఎవరి మీద పోరాటం చేయాలి? ప్రభుత్వాల మీద పోరాటం చేయాల్సి ఉంటుంది. ప్రభుత్వాలు తప్పులు చేస్తూ ఉంటాయి, ప్రభుత్వం న్యాయం చేయాలని బాధితుల తరఫున పోరాటం చేయాల్సి ఉంటుంది. కానీ ఆర్ కృష్ణ ఏకంగా అధికార పార్టీలోని వెళ్ళిపోతున్నారు, కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీలోకి. అంటే స్వప్రయోజనాలు కాకుండా ఇందులో ఎక్కడైనా కానీ బీసీల ప్రయోజనాలు కానీ ఇతర ప్రయోజనాలు కానీ ఏమన్నా ఉన్నాయా? ఆర్ కృష్ణయ్య సొంత ప్రయోజనాలే. వైసీపీ ఓడిపోయింది కాబట్టి అధికారంలో ఉన్నంతకాలం ఆ పార్టీతో ఉండి ఆ పార్టీ దగ్గర రాజ్యసభ సీటు తీసుకొని జగన్మోహన్ రెడ్డి వీరుడు సూర్యుడు అంటూ అప్పటి వరకు మాట్లాడి జగన్మోహన్ రెడ్డి ఓడిపోగానే నెలల వ్యవధిలోనే ఇలా షిఫ్ట్ అయిపోయి వెళ్తూ ఉన్నారంటే ఆర్ కృష్ణయ్య సొంత ప్రయోజనాలు. ఒకటి మాత్రం నిజం, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి పేరును కన్సిడర్ చేసి రాజ్యసభ ఇవ్వకపోయి ఉంటే ఈరోజు ఈ ఖాళీ అయిన సీట్లలో ఏపీ నుంచి అస్సలు ఆర్ కృష్ణయ్య పేరునే తీసుకునేవాళ్ళు కాదు. కానీ ఈరోజు తీసుకుంటున్నారంటే కారణం ఏంటి? బీజేపీ వాళ్ళంటే ఎలాగో ఏపీలో అసెంబ్లీలో మొత్తం ఎమ్మెల్యేలంతా కూటమి వాళ్ళే ఉన్నారు, వైసీపీకి ఒక రాజ్యసభ కూడా దక్కే అవకాశం లేదు కాబట్టి ఈయన వైసీపీ గుర్తు మీద ఎందుకు ఉండాలి? ఇటువైపు రాజీనామా చేయించి ఇటువైపు తీసుకొని మళ్ళీ పోటీ చేస్తే మన గుర్తు మీద ఉంటారు కదా, మన ఖాతాలోనికి వస్తుంది కదా అన్న ఒకే ఒక్క కారణంతో ఆర్ కృష్ణయ్యని ఈరోజు మళ్ళీ బీజేపీ నిలబెడుతోంది. కానీ లేకుంటే బీజేపీ ఏరుకోరి మామూలుగా అయితే మామూలు పరిస్థితుల్లో అయితే తెచ్చి ఉండేదా జగన్మోహన్ రెడ్డి రాజ్యసభ ఎంపీగా ఆర్ కృష్ణయ్యని పంపి ఉండకపోతే? కానీ ఆర్ కృష్ణయ్య మాత్రం ఒకవేళ ఇంకా మూర్తి వైసీపీకి రాజీనామా చేసిన తర్వాత, రాజ్యసభ రాజీనామా చేసిన తర్వాత ఉద్యమాలు పోరాటాలు చేసుకొని ఉన్నా కూడా ఆయనకు మంచి గౌరవం ఉండేది. అలా కాకుండా నాకు ఉద్యమాలు ముఖ్యం అంటూ వైసీపీకి రాజీనామా చేసి అధికార పార్టీలోని చేరుతూ ఉన్నారంటే కేవలం స్వప్రయోజనాల కోసమే. జగన్మోహన్ రెడ్డికి ఆర్ కృష్ణయ్య లిటరల్గా వెన్నుపోటు పొడిచారు. కానీ ఈరోజు మళ్ళీ ఆర్ కృష్ణయ్య రాజ్యసభకు బీజేపీ కోటాలో వెళ్ళినా కూడా ఇది వైసీపీ కోటానే, జగన్మోహన్ రెడ్డి పెట్టిన భిక్షే అన్నదైతే ఆర్ కృష్ణయ్య తన మనసుకైనా సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుంది. తన అంతరంగమైన కూడా అంతరాత్మైనా సరే ఇదంతా కారణం మనం ఇటు రావడానికి అంతా జగన్మోహన్ రెడ్డే అని ఆర్ కృష్ణయ్యకు